మంత్రివర్గ విస్తరణ సీఎం కేసీఆర్ కు కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నెల 16న విస్తరణ ఉంటుందని ప్రభుత్వం రాజ్భవన్ కు సమాచారం ఇచ్చింది. ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా తెలంగాణ కేబినెట్ లో సీఎంతో కలిపి 18 మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం 12 మందే ఉన్నారు. దీంతో విస్తరణలో మరో 6గురికి అవకాశం ఉంది. రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఎంపిక పూర్తి చేశారు సీఎం. అయితే కేసీఆర్ సన్నిహితుడు కొప్పుల ఈశ్వర్ చివరి వరకు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. చీఫ్ విప్ పదవిపై ఆయన అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ సన్నిహితుల వద్ద తన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈశ్వర్ను బుజ్జగించడంతో దారికొచ్చినట్టు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న కొప్పుల ఈశ్వర్ను కేసీఆర్ బుజ్జగించడంతో అలకపాన్ కు దిగినట్టు తెలుస్తోంది. అయితే అటు కరీంనగర్లో మాత్రం కొప్పుల అనుచరులు ఆందోళనకు దిగారు. మంత్రి పదవి ఇవ్వాల్సిందేనట్టు ధర్నా చేపట్టారు. ఓ అనుచరుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ముఖ్యమంత్రి బుజ్జగింపుతో ఈశ్వర్ సంతృప్తి చెందినట్టేనా, కానీ అనుచరులు ఏమంటున్నారు, ఏం జరిగే అవకాశం ఉంది?